ना पेर तोट संपद मे भूपालपल्ली जिला भूपालपल्ली निजोकवर्गमु जगह एन कवी पर्सेंट गंध सत्यनारायण बलपरचिन्रु पेदलकु पेन्नीदैन गंध सत्यनारायण 108 लेक्कल एव्वरु पिलिचिना एव्वरु आयने ये रोजैना कार्यकर्तलकु अंडगा उंटारनि अंदरू कार्यकर्तलु कष्टपडि सत्यनारायण ओक गंध सत्यनारायण ओक गेलुपु कोसम अंदरू कृषि चेसिर्रु ई भूपालपल्ली निजोकवर्गम गंध सत्यनारायण तोटे डेवलप अवुतदि ई धरणि अने दानि मीद बीआरएस नायकुलु दुंग रिजिस्ट्रेषन दुंग पासबुक्सकोनी प्रज प्रजुन भयभ्रांत गुरी का बट्टी इध मेन समस्या मूल्ले वर् कटिंग इंता वस्ताल पद बस्ताल कड़जे मिनम क्विंटल को पद कि इला कड़जे वाल दौर्जन्य रयभ्रांत गुरी వడ్లను మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద మార్కెట్ చేసుకుంటారు కాబట్టి ఈ ప్రజలంతా ఈ ఒక్క సమస్య మీద బాగా వ్యతిరేకించడం జరిగింది అందుకోసమే గంధ సత్యనారాయణ వస్తే ఇలాంటి దురాగతాలు ఇలాంటి దౌర్జన్యాలు నశిస్తాయనే ఉద్దేశంతోటి పేద ప్రజలందరూ కూడా రైతులు కూడా వ్యాపారస్తులు అందరూ కూడా గంధ సత్యనారాయణను బలపరిచిండు గంధ సత్యనారాయణ అనేటైనే ఎమ్మెల్యేగా 40,000 మెజారిటీతో హైచిట్ కు గెలుస్తాడు అనేది ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో వినిపించే ముఖ్య పాయింట్ రైతు బంద్ అనేది ఎలక్షన్ ముందు ఇంత టైం ఇచ్చినా కూడా వాళ్ళు కేవలం వాళ్ళ దగ్గర డబ్బు లేక 28వ తారీఖే రైతు బంద్ చేస్తామని కనీసం జీతాలు ఇయని పరిస్థితుల్లో మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నది దాన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్ల తెల్లారి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇంకా ఈ అడిషనల్ గా 3000 కలిపి 15000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో చేస్తామని ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలనే ఎక్కువ విశ్వసించిరు గాని కేసీఆర్ చెప్పినే గాని కేటీఆర్ చెప్పినే గాని హరీష్ రావు చెప్పినే గాని వాళ్ళ మాటలను ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు అత్యధిక మెజారిటీ తోటి గంధ సత్యనారాయణను భూపాలపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా శాసనసభకు పంపుదామని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ ఆంధ్ర తెలంగాణకు ఇద్దరి మధ్యలో నీటి సమస్య ఉన్నది నీటి సమస్యను ఆయనే రాంగనే ఈ గవర్నమెంట్ రాంగనే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండడం కోసము నీటి సమస్యను కూడా పరిష్కరించి రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయ్యడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కర్ణాటక ఎట్లయితే తెలంగాణ మీద పడ్డదో తెలంగాణ యొక్క ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అది రేవంత్ రెడ్డి తోటి స్టార్ట్ అయ్యింది అది ఆగకుండా రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రధానమంత్రి కూడా రాహుల్ గాంధీ అయ్యడానికి 100% అవకాశాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ అనేది క్లీన్ షిట్ చేస్తుందని నేను అయితే భావిస్తాను ఈరోజు ఎలక్షన్లో 80% ఇప్పటివరకే పోలింగ్ అయింది అందులో ప్రజలు సానుభూతిపరంగా గంధ సత్యనారాయణను బలపరుస్తూ ఓటేయడం జరిగింది అధికార పార్టీ మరి మద్యం పైసలు మరియు ఏకదాటిగా మనుషులను కొని భయభ్రాంతులు గురి చేసి ఇబ్బందులు చేసిన ప్రజలు సానుభూతికి పట్టం కడుతున్నారు ఈరోజు మండల నియోజకవర్గ స్థాయిలో 60-70% సత్తను బలపరిచే విధంగా ప్రజలు ఓటేస్తున్నారు ఇప్పుడు సత్తన్న పోటీ చేయడం ఎన్నో సార్ ఇక్కడ సత్తన్న 2 సార్లు ఓడిపోవడం జరిగింది ఈ తాపు ఆధిక్యలో గెలుస్తుందని నమ్మకం ఉంది కానీ ఒక 1 అడిగాయి ప్రజల మధ్యలో ఉంటుంది అవస్థ వస్తే ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి అటువంటి లీడర్ ఎవరికైనా కావాలనే మేము వెళ్ళిపోయింది బీఆర్ఎస్ ధరణి అనేది కొట్టుకుంటుంది తర్వాత ఇక్కడ వడ్లు అనేది కటింగ్ అయితే ఒక క్వింటల్కు 10 కిలోలు 12 కిలోలు కూడా కట్ చేయడం జరిగింది తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా చేయకపోవడం వలన వ్యతిరేకం జరిగింది నిరుద్యోగం అంటే ఉద్యోగాలు
తర్వాత ఉద్యోగాలు భర్తీ చేసి మళ్ళీ కోర్టుకు పోయి ఎట్లా ఆపడం కూడా బాగా నిరుద్యోగులకు బాగా ఇబ్బంది కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే దళిత బంధు పేరుట అప్పటికప్పుడు జీవోలు బాగు చేసి వందల మంది వాళ్ళను అంటే వాళ్ళ అంతే విధంగా చేసుకొని మోసం చేయడం జరిగింది. బీసీ బంద్ అనేది కూడా అప్పటికప్పుడు జీవో తీసుకోవడం జరిగింది. అంతే తప్ప ఏ ఒక్కరికి కూడా ఆ బంద్ రాలేదు. ఇప్పుడు మీరు గంట సత్తున్నప్పుడు కనీసం 40 నుంచి 50 మిల్లియన్ ఓటు గంట సత్తనాలేంటి బిడ్డ పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆ ఆశాజ్యోతిని ఒకసారి వెలిగిద్దామని ఈ పల్లెలు పట్టణాలు అన్నీ ఐక్యతగా ఏకమై దొంగలను తరిమి కొట్టడానికి దొంగల రాజకీయం జరగద్దని ప్రజలంతా ఏకమై గంధ సత్యనారాయణను ఎమ్మెల్యేగా భూపాలపల్లి నియోజకవర్గానికి ఎన్నుకొని అత్యధిక మెజార్టీతోని 50 నుంచి 55 వేల మెజార్టీతోని భూపాలపల్లి నియోజకవర్గంలో గంధ సత్యనారాయణ గెలవబోతున్నాడు. ఈ దొంగల పాలన మాత్రం అంతమైపోతుంది. ఏం చేయలే ఈ 10 సంవత్సరాలు మా గొర్రెలను ఇచ్చిండు. ఆ గొర్రెలను మేము 73 వేలు కడితే 2 సంవత్సరాలు ఆపుకున్నాడు. 2 సంవత్సరాలు బ్యాంకులలో ఆపుకొని మాకు ఆ గొర్రెల కానీ పోతే ఆంధ్రా 10 రోజులు తిరిగినాం అనంతపూర్లో. అవి తెచ్చి అమ్మితే 90 వేలకు పోయినాయి. అవి మిత్తి అన్ని లెక్క చేస్తే మాకు 10 వేలు కూడా రాలేదు. ఆ 10 వేలు అన్నీ ఖర్చు అయినాయి ఆంధ్రాలనే. రోడ్లు లేదు, గంగ లేదు, మా వాడు ఉన్నది గోపువారి పల్లె గొల్లవాడ అని ఉంటుంది. 20 సంవత్సరాల సంధి కూడా ఇంతవరకు సైట్ డ్రైనేజే లేదు. మేము ఏ నాదుడిని అడిగినా ఏ నాదుడు గెలిచినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. అందుకే వారు వన్ సైడ్ గా బరాబరి మేము ఓట్లు వేసినాం. గంగ సత్యనారాయణ భారీ మెజార్టీతో మేము గెలిపించినాం. మా ఊరికి ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చేయండి, మీ ముక్కు నేల ఇక్కడనే బస్టాండ్లో. భూములు కూడా మనిషికి 25 వేలు వసూలు చేసి అంతకుముందు స్పీకర్ ఉన్నప్పుడు వసూలు చేసి వాళ్ళకి భూములు కొని ఇంకా కూడా భూమి ఆయనే ఉన్నది. దానిలో గిట్లా గిట్లా గడ్డ పారేయలేదు, పారేయలేదు, తట్టతోని మట్టి తీయాలి. ఏం లేదు. గొర్రెవిడ మాది భూపాలపల్లి నియోజకవర్గం. మాది భూపాలపల్లి నియోజకవర్గం గొర్రెవిడ గ్రామం. ఈ భూపాలపల్లి మండలంలో ఈ గొర్రెవేడు గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ 3700 ఓట్లు ఉంటాయి. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన ఎలక్షన్లో భాగంగా గొర్రెవేడు గ్రామ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంట సత్యనారాయణ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ అక్రమాలు భూపాలపల్లిలో ఏ అక్రమాలు ఎలాంటి భూదందాలు, నీటి దందాలు, బొగ్గు రవాణాలు, ఇసుక అక్రమ దందాలు ఏమీ జరగవు. ప్రజలందరూ సుఖసంతాలు సంతోషాలతో ఉంటారు. ఇక ముందర ఈ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ గాలి వీస్తుంది. వారు వన్ సైడ్ అయిపోయింది. ఇక మీదట కేసీఆర్ పప్పులు కూడా ఏమి ఉడకవు. ప్రతి దానికి జనాలను మొట్టపెట్టి నలవో పెట్టి అన్ని ప్రాంతాలకు వెళ్ళేసి ఇబ్బంది పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్కు తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ చెప్పినట్టు ఎన్నో అబద్ధ హామీలు, బూటక హామీలు ఇస్తున్నారు. ఈ బూటక హామీలు అనేటివి ఏంటి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు కేసీఆర్ అదే పథకాలను డమ్మీ చేసి అంతకంటే మేము తక్కువకి ఇస్తాము, పెన్షన్స్ పెంచిస్తాము, రైతు బంధు ఇంకో పెంచిస్తాము అని ఇంకా బూటక మాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ తగిన బుద్ధి చెప్తారు. ఓటు దేనికేశారండి? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేతి కూర్చు ఎందుకు వేశారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేశారు? బీఆర్ఎస్ ఎందుకు వేయలేదు? మాకేం అభివృద్ధి చేయలేదు. ఓటు ఇంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం, మాకు ఎలాంటి జాబ్ రాలేదు, మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి లేదు. సైడ్ కాలువలు చూడండి, సైడ్ కాలువలు కూడా ఏం కాలేదు. మా రోడ్లు అన్నారు, రోడ్లు ఏం తీయలేదు. దళిత బంధువులు ఆ బంధువులు అని వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇలాంటివి కూడా మనకు రాలేదు.
మొత్తం డబుల్ బెడ్రూమ్స్ కూడా వాళ్ళకే పోయినాయి. మనకంటూ ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ఈసారి సత్తాన్ని గెలిపిద్దామని చేతి గుర్తు కొట్టేసింది. బీఆర్ఎస్ తోని అభివృద్ధి కాలేదు. వాళ్ళు నమ్మించి మేము గెలిపించుకున్నాం. మా ఓటే గెలిచిపోయి టీఆర్ఎస్ పార్టీ చేరి ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ ఓటే అంటే మేనని డైరెక్ట్ చేయి గుర్తు చేసి సత్తాన్ని గెలిపిస్తున్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు చేసింది? కాంగ్రెస్ ఏం చేసింది? ఈసారి కొత్త ప్రభుత్వం రావాలని మార్పు రావాలని చూస్తున్నాం. చెప్పాలా మీరు కాంగ్రెస్ ఓటు వేసిరా? కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు వేసి ఓటు? ఈసారి కొత్తగా మార్పు తీసుకురావాలనుకుని కాంగ్రెస్ వేసినాం. మరి కేసీఆర్ ఎందుకు వేయలేదు? కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు చేసాను. ఈసారి ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు, నిరుద్యోగాలు ఇవ్వలేదు, ఇంకో ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు. అందుకనే ఈసారి మార్పు రావాలనే మేము చూసి ఈసారి సత్యనారాయణకి అంతా. మీరు మీ ఊళ్ళో మీ ఊరు గణవెంకటన వచ్చి అభివృద్ధి చేసిందా? ఏం అభివృద్ధి చేసింది? ఏం లేదు. ఏం లేదు. అసలు వచ్చింది లేదు, చూసింది లేదు, ఏం లేదు. 5 సంవత్సరాల క్రితం వచ్చిండు, మళ్ళీ మొన్న ఒకసారి వచ్చిండు, అంతే. అంతే. దేనికి? చేయి గుర్తుకేశారా? ఎందుకు చేయి గుర్తుకేశారు? అది ఇంకటే చెప్పండి. ఎందుకంటే మేము చదువుకున్నాం కాబట్టి మాకు అప్పుడు ఆయన కేసీఆర్ అనౌన్స్మెంట్ చేసిన పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయన విషయంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి మీ హస్తానికే మాకు నచ్చిందా? మీ ఊరికి అభివృద్ధి అయింది ఏమన్నా? మాకు డబుల్ బెడ్రూమ్ కాదు. అప్పుడు ఇందిరా ఇల్లుతోనే మేము అప్పుడు పథకాలతో ఇందిరా ఇల్లు కట్టుకున్నాం. అదే ఇల్లు మాకు ఇప్పుడు ఈ రోజు ఉన్నది. ప్లస్ మాకు డబుల్ బెడ్రూమ్ అనేది మా విదేశీ ఇంతవరకు ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి కూడా రాలేదు. ఏది మీరు చేసేవాళ్ళు మాత్రం మాకు ఎటువంటి అమలు కాలేదు. ఎటువంటి అమలు కాలేదు. ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే గంట సత్యనారాయణ కాంగ్రెస్. కాబోయే ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. ఆయన ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఎవరండి? గంట రమణారెడ్డి. ఈయనకి ఎందుకు ఓటు వేయాలనుకున్నారు మీరు ఇద్దరు ఉన్నప్పుడు? ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుండి ఆయన కష్టపడ్డం వాస్తవంగా చూసినాం. ఆయన 10 సంవత్సరాల పరిపాలన చూసినాం టీఆర్ఎస్. మనకు నచ్చలేదు ఆ విషయంలో మాత్రం. ఈసారి నమ్మించి మోసం చేసారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఓట్లు గుద్దిపించింది 10 సంవత్సరాలు. ఇప్పుడు అందుకే మీరు ఇప్పుడు అది దాని మీద నమ్మకం పోయింది. మీకు కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది, అంతే. ఓకే.